2017 జూన్ 22న కేసు ఏర్పడింది ఏవన్ ఏవన్ వచ్చి కోటేశ్వరరాజు ఏటు వచ్చి ఇంకొక అతను ఏత్రి నేను నేను ఈ స్వంతం కోర్టు చుట్టూ తిరుగుతున్నా కోర్టులో కోటేశ్వరరాజుని తడుతారు కనబడ్డు పోలీసులు తిరుగుతారు పోలీసులు కూడా కనబడ్డు ఆయన ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది కానీ ఈ రోజు నన్ను వచ్చేసి నేను ఎక్కడున్నాను అసలు నగరిలో కూడా లేడైనా కానీ ఎక్కడున్నా కూడా పోలీసులు తెలిస్తే అరెస్ట్ చేస్తారు నేను నీతిమంతులు అందరూ నీతిమంతులు ఇక్కడ కానీ ఏంటంటే చేసిన పని తెలియని ముందు దాని తాలూకు రిఫరెన్స్ మన నాయుడు గారికి ఇచ్చామండి అన్నీ మీరు చూడండి కోర్టు పేపర్స్ ఇవన్నీ కేసు 2017 జూన్ 21 జరిగిన కేసు ఇది నా ఓల్డ్ నోట్స్ అండి ఓల్డ్ నోట్స్ దోస్తార్ కంపెనీ ఆఫీస్లో నేను క్యాషియర్ కూర్చుంటే పోలీసులు వచ్చారు డబ్బులు నాకు తీర్చాక మాకు తెలియదు మేము కూర్చున్నాం లోపల ఆయన రూములో కోటేశ్వరరాజు రూములో 7 కోట్ల రూపాయలు ఓల్డ్ నోట్స్ దొరికాయి ఆయనప్పుడు ఎక్కడున్నారో తెలియదు మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే మేము 16 రోజులు జైల్లో ఉన్నాం నేను తర్వాత ఆయన చాలాసార్లు మాట్లాడాడు పోలీసులు కూడా దొరకలేదు ఇప్పటికి అరెస్ట్ అంటే ఉంది ఆయనకి కానీ అక్కడ కనబడలేదు దెంజన్ ఉన్నాడు నేను రెడీ అనుకుంటే రమ్మానండి ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం అందరం ఇదే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుందాం అభ్యంతరం లేదు ఇది నేనేదో తన్ను పిలిపించి మాట్లాడాను కదా వాళ్ళ బాధ బికాస్ వాళ్ళు కంటిన్యూస్గా పాపం తిరుగుతున్నారు కాబట్టి ఎనీవేస్ అండి ఈ పర్టికులర్ ఇష్యూలో కోర్ట్స్ ఏం డిసైడ్ చేస్తారో అది డెఫినెట్గా నేను ప్రతి సార్ మీరు ఎప్పుడు కాల్ చేసినా ఆన్సర్ చేసే ఒకే ఒక సెలబ్రిటీ నేనని చెప్పగలను మీ అందరికీ సో నేను ఫర్ ఎవర్ నేను ఆన్సర్ చేస్తా మీకు ఏదున్నా నేను చెప్తా సో లెట్స్ సీ ఇట్ అండి అస్సలు నాకు లేదండి ఎందుకంటే మాకు ఇది నేను ఏదో చెప్పాను కదా మాకు ఇది అలవాటు అయిపోయిందండి జీవిత రాజశేఖర్ అంటే ఫస్ట్ ఏదో ఒక హెడ్లైన్ పెట్టేస్తారు ఏదో ఒకటి వస్తుంది సార్ మా జనాలకు కూడా అలవాటు అయిపోయింది అంటే నేను మమ్మల్ని కోట్లాది మంది మమ్మల్ని లవ్ చేస్తారు అని నేను చెప్పను కానీ మేమంటే ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ఉన్నారు వాళ్ళు ఫర్ ఎవర్ ఉంటారు ఫర్ ఎవర్ వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఈయన అన్నట్టు మూడో సినిమా కూడా మాతో ఎందుకు చేస్తున్నారు లేకపోతే వీళ్ళందరూ మాతో ఎందుకు ట్రావెల్ చేస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి అనేది సో పీపుల్ హూ నో అస్ హూ లవ్ అస్ విల్ ఆల్వేస్ లవ్ అస్ వాళ్ళని నమ్ముకొని మేము ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ